हाई फ्रेंड्स वेलकम टू लोकल बॉय लिंगम मनमूर कावेरी ट्रावल्स काड़क वच्चा वच्चानंटे मामूलुगा रोज अन्ना वाल्वो राइडर महेश अन्ना अयिते प्रति रोज बस्सुलु पेडुता उंटे आ स्लीपर बस्सुलनि चूसी चूसी ओकसारी अन्ननि एलागैना मीट अव्वालनि अन्नकु मीट अय्यि अन्ननु कलिसि इयाल अन्न अयिते मामूलुगा तिनालि वेळ्तुंडु तिनालि पोतुंडु काबट्टि अन्न नेनु निन्ननि మామూలుగా నన్ను అయితే తీసుకురావడం అయితే జరిగింది ఒక్క రూపాయి పైసా కూడా ఖర్చు చేయనియకుండా తీసుకొచ్చిండి అన్న నన్ను అయితే అన్న నన్ను అయితే బరాబర్గా ప్రతి సిటీ ఎందుకంటే ఇది ఒకటి చెప్పడం మర్చిపోయా బతుకమ్మ మొత్తం ఆడుతురు కదా ప్రతి స్టేషన్కి బతుకమ్మ ఆడుతూ ఉంటారు ఆ స్టేషన్ స్టేషన్కి ఆ బతుకమ్మ ఆడే నేను అసలు వచ్చింది దసరా కోసం దసరా హైదరాబాద్లో ఒక లెవెల్లో ఉంటుందని అయితే అన్నను కూడా అట్నాగే కలిసి అన్నతోని బస్సులో నేను ట్రావెల్ చేయబోతున్నాను మీకు ప్రతి స్టాప్లో చూపిస్తూ ఉంటాను సిటీ అంతవరకు అయితే చూపించగలుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే థాంక్యూ బ్రో మనోడు వచ్చేసి లోకల్ బాయ్ లింగ్ అన్నమాట మామూలుగా అగ్రికల్చర్ అట్లాంటివి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా విలేజ్ లో ఏం జరుగుతుంది అట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాడు చాలా బాగా చెప్తాడు చాలా బాగా కష్టపడుతుంది కానీ వర్కౌట్ కావట్లేదు ఛానల్ కొత్తగా పెట్టిండు మనోన్ ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓకేనా చాలా బాగుంటాయి వీడియోస్ కూడా మనోడు ఏంటంటే నన్ను గెలవడానికి ఐత్నార్ నుంచి వచ్చింది అన్నమాట చెప్పినా కదా మనం అయితే ఈరోజు వేమూరి కావేరి ట్రావెల్స్ గ్యారేజ్లో ఉన్నాం ప్రజెంట్ మనం ఈరోజు రైడ్ వచ్చేసి అయితే హైదరాబాద్ టు తెనాల్ అయితే రైడ్ పెడుతున్నాం మనోడు మీటప్ కలవడానికి చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను అనమాట ఈరోజు రా అంటే ఇక్కడ దాకా వచ్చిండు ఓకేనా మనందరం అయితే మనోన్ కోసం సపోర్ట్ చేద్దాం మనోన్ని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి లైక్ తీసుకురండి ఓకే లింగం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బై బై అన్న అయితే ఇంత దూరం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు ఏమూరి కావేరి ట్రావెల్స్ తో మామూలుగా ఉండదు మొత్తం హైదరాబాద్ మొత్తం జర్నీ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడైతే మన కావేరి ట్రావెల్స్ దీపం అన్న అయితే మన బస్సును అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అన్న వచ్చేసి పార్కింగ్ యార్డ్ నుండి బయటికి దిద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేసేసాడు మహేష్ అన్న అయితే తెనాలి వెళ్ళిపోవడం జరిగింది మొత్తం మీకు ఎలా ఉంటుందో ఒకసారి పటాన్ చీర నుండి ఈ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాను ఈ బస్సు మీకు మొత్తం చూపించబోతున్నారు రైడు హైదరాబాద్ రైడ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మొత్తానికైతే మన కావేరి గ్యారేజ్ నుండి అయితే ఇక్కడ ఉన్న పార్కింగ్ యార్డ్ నుండి అయితే మనం దీపక్ ఆశోక్ అన్న అయితే బండిని అయితే బయటికి తీయడం అనేది జరుగుతుంది మన బస్సు అయితే మామూలుగా ఉండదు ఇక అన్న డ్రైవింగ్ అనేది చెప్పని అవసరం లేదు ఒక లెవెల్లో ఉంటుంది బ్రేక్ వేసినా కూడా మనకు లోపల ఉన్నవారికి అసలు ఏమీ తెలియదు అంత స్మూత్గా నడుపుతారు అన్నట్టు అయితే డ్రైవింగ్ అనేది మామూలుగా ఉండదు పర్ఫెక్ట్ డ్రైవింగ్ అన్నట్టు కావేరి ట్రావెల్స్ అంటేనే డ్రైవింగ్కి పెట్టిన పేరు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు మన దీపక్ అన్న అయితే మామూలుగానైతే చాలా చాలా అలర్ట్ చాలా అసలు మామూలుగా కాదు చాలా యాక్టివ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్లోనే ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా కాదు మంచిగా చాలా చాలా స్మూత్ డ్రైవింగ్ అనేది మన కావేరి అంటే కావేరి డ్రైవర్ అంటేనే అంత కావేరి ట్రావెల్స్ అనేది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో స్టార్ట్ అయి ఉన్నది కాబట్టి మన అన్న కెప్టెన్ అంటే మామూలుగా డ్రైవింగ్ కెప్టెన్ అని చెప్తా ఉంటారు కదా వాల్వో రైడర్ అన్న ఇప్పుడు మన అన్న అయితే నాకు మామూలుగా ట్రాఫిక్ అన్న బండిని అయితే పంపించడం అయితే జరిగింది ఇప్పుడు మన అన్న కెప్టెన్ కూడా మనం పరిచయం చేయబోతున్నాం మాక్సిమం అన్న సిటీ మొత్తం తెలుసు కాబట్టి అన్ననే చెప్పబోతూ ఉంటారు అన్నట్టు మన వీడియోలో అన్నతోనైతే ఇప్పుడు మీకు మంచిగా ఇంటర్వ్యూ చేపించి మాట్లాడిస్తాను అన్నట్టు హాయ్ అన్న హాయ్ అన్న నమస్తే మన వ్యూవర్స్ కూడా కొంచెం నమస్తే నమస్తే అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మనం మామూలుగా పటాన్ చీర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎండింగ్ ఎంత వరకు ఉంటుందన్న మన ఖర్చు ఇప్పుడు మన బస్సు అయితే పటాన్ చెరువులో 10 బయలుదేరింది ఇక్కడ పటాన్ చెరువు తీసి ఎల్బి నగర్ వెళ్ళేసరికి 11 అయ్యింది ట్రాఫిక్ చూసుకొని పికప్ చేసుకుంటూ వైజాగ్ పోవడం ఉంటుంది వైజాగ్ 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 వరకు మొత్తం మీరే డ్రైవింగ్ చేస్తారు కదా ఇద్దరం ఉంటాం అన్న ఇద్దరా ఇద్దరం బస్సుకి వచ్చేసి ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్టు అన్న మొదటి డ్రైవింగ్ అంటే మొన్ననే చేయబోతుంది సిటీ పికప్ నేను చేస్తా ఆయనకి సెకండ్ పెట్టేస్తా అన్న వాషర్స్ కాపేట సిటీ మాత్రం మీరు చేస్తారు సిటీ మొత్తం నేను చేస్తా సిటీ దాటినాక ఆయనకి ఇస్తా అదే మీద అన్న ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి పటాన్ చెరువు అన్న అవునన్నా పటాన్ చెరువు పటాన్ చెరువులో సైడ్ కాపి ఫోన్ చేసి అదే టిఫిన్ చేసాక బయలుదేరుతాం ఇక్కడ 9:30 చేస్తాం అన్న బండి అంత అయితే మనకు స్టాప్ చెప్పబోతూ ఉంటాడు అంటే మామూలుగా అంత డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మీకు మన సిటీ కూడా మొత్తం చూపిస్తాం బతుకమ్మ దుమ్దా మొత్తం ఇప్పుడు ఉంటుంది
అందరికైతే హ్యాపీ దసరా అని కూడా చెప్పగలుగుతాం. విజయదశమి శుభాకాంక్షలు. సిటీలో అయితే స్టార్ట్ అయింది పటాన్ చేరు. సిటీలో అయితే మామూలుగా మొత్తం ఈ సిటీ వస్తుందండి. పటాన్ చేరు పటాన్ చేరు అంటే ప్రతి పండుగ ఫెస్టివల్ ఇలాగే జరుగుతాం. ఇలాగే జరిగింది మాకు కొంచెం చెప్తా ఉన్నా కదా మాకు తెలియదు కదా అంటే మీకు కంఫర్ట్ ఉన్న కానీ చెప్పండి ప్రతి చూసిన చెప్పాల్సిన కొంచెం మీరు మీరు అనేది మీకు తెలుసు కదా అది చెప్పండి. రేపు పటాన్ చీర అన్న పికప్ ఎక్కడ ఆపుకుంటాం బండి ఒక దాన్ని 10 నిమిషాలు ఆపి ఫోన్ చేశాక బయలుదేరుతాం. టిఫిన్ చేశాక టిఫిన్ చేస్తాను పికప్ ఆయన కాడికి వెళ్తా. మనమైతే మామూలుగా గ్యారేజ్ నుండి అయితే స్టార్ట్ అయ్యాం. ఇవాళ దసరా ఉండడంతో అయితే జనాలు అయితే కుప్పలు తప్పలుగా పోతున్నారు. చూడండి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. ఎమూరి ట్రావెల్స్ అన్నట్టు చాలా బాగుంది. అన్న డ్రైవింగ్ అయితే మామూలుగా లేదు. ఇందుకు మొత్తం ఇంకా వాల్వో రైడర్లో కూడా అన్న డ్రైవింగ్ అనేది పెడతా ఉంటుంది. బీరంగూడ బీరంగూడ సిటీలో ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. డ్రైవింగ్ అయితే చాలా అలర్ట్గా చేస్తున్నారు. మనం అయితే చూడండి అన్ని బస్సులను డ్రాప్ చేసుకుంటా పోతున్నాం. మామూలుగానైతే బీరంగూడకి అయితే వచ్చినామంట. ట్రాఫిక్ చాలా. ఇప్పుడు మన పికప్ పాయింట్ రాలేదా? ఇంకా మన పికప్ పాయింట్ వచ్చి మియాపూర్. మియాపూర్ పోలీస్ వాళ్ళు అదే బస్సు అయితే మామూలుగా లేదు. ఒకసారి బస్సు మొత్తం విజిటింగ్ చేద్దాము ఎలా ఉందో ఒకసారి చూడండి. మాంసాలు అసలు మామూలుగా లేదు. అసలు కావేరీ ట్రావెల్స్ అనేది ఒక బ్రాండ్గానే చెప్పుకోవచ్చు. అంత బాగుందన్నట్టు లోపల ఒకసారి చూడండి. మీరే చూస్తే మీరే ఎంత నీట్నెస్గా ఎంత మంచిగా బెడ్లు ఉన్నాయో చూడండి. డబుల్ బెడ్లు కింద మీద అన్నట్టు, ఇటు సింగిల్ ఇటువైపున డబుల్ ఉన్నాయి అన్నట్టు చూడండి. మొత్తం పూర్తిగా లోపల ఏసీ అయితే మామూలు లేదు, ఫుల్ ఏసీ అన్నట్టు. ఇంత మంచిగా ఫస్ట్ టైం నేను వచ్చింది ఈ బస్సు చూడడం. అయితే వాస్తవానికి ఈరోజు నేను ఇలా రావడానికి కారణమైతే మన వాల్వో రైడర్ మహేష్ అన్ననే అని చెప్పవచ్చు. చూడండి అసలు మామూలుగా లేదు. అయితే ఈ మా బెడ్లు కింద అయిపోతే కింద చేసుకోవచ్చు, పైన చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే మామూలుగానైతే ఏటికి వాటికి నిచ్చిన అనేది వేయడం అనేది జరిగింది. చూడండి మామూలుగా సింపుల్గా ఎలా అంటే రెండు వైపులా కాలు పెట్టుకొని కూడా మనం మంచిగా వెళ్ళిపోవచ్చు. మామూలుగానైతే చూడండి ఎంత బాగుందో బస్సులో ఇలా హాయిగా ఉందన్నట్టు. పడుకుందానికైతే ఇంత మంచి అద్భుతంగా అయితే సీట్ అయితే అడ్జస్ట్మెంట్ పడుకుందానికైతే బాగున్నది. అసలు నేను 6 ఫీట్ ఉంటాను, బరాబర్ అయితే వచ్చేసింది. ఇంకా మ్యాక్సిమం 6-7 ఫీట్ వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇంకా ఇటు 1/2 ఫీట్ ఉందన్నట్టు. చూడండి ఇంత కంఫర్ట్గా అయితే నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి బస్సును అసలు ఎక్కడమే కాదు ఇక చూపించడం అయితే బాగుంది. ఇటు డబుల్ బెడ్ అన్నట్టు బాగుంది. మళ్ళీ వాటర్ బాటిల్ కూడా చాలా క్వాలిటీ అన్నట్టు, బిస్లరీ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు ఈడ బస్సులో అయితే. మామూలుగా కాదు చాలా క్వాలిటీ, ఇంత మంచి క్లాతు
బెడ్ షీట్ చూడండి ఎంత క్లీన్ గా ఉందో ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఇంట్లో మన ఇంట్లో ఎట్లా వాడతామో అలా ఉన్నాయి అన్నట్టు అంటే చాలా చాలా 5 స్టార్ రేట్ వరకు అయితే ఉంది కదా 5 స్టార్ కంటే ఎక్కువ ఉంట రేట్ల కూడా ఇయ్యొచ్చు అన్నట్టు అంత బాగుంది అన్నట్టు సీట్ విషయంలో వచ్చేస్తే మన డ్రైవర్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ మామూలుగా మనం అయితే కెప్టెన్ గా పిలుస్తున్నాము ఎందుకంటే ఇలాంటి బస్సులు నడపాలంటే కెప్టెన్ మాత్రమే బాగుంటుంది సాకెట్లు అయితే మామూలుగా లేవు ప్రతి దానికి ఛార్జింగ్ ఏ బెడ్కు ఆ బెడ్ ఛార్జింగ్ ఎక్కడానికి సాకెట్లు అయితే పర్ఫెక్ట్గా ఉందని చూపించవచ్చు మీకు చూడండి సాకెట్లు ఛార్జింగ్ సాకెట్లు అయితే బరాబర్గా ఉన్నాయి దేని దానికే ఉన్నవి మళ్ళీ మామూలుగా మన స్పీకర్లు కూడా ఉన్నాయి అన్నట్టు చూడండి మ్యూజిక్ అంటే ఎక్కువ యూజ్ చేయరు అనుకో కాకపోతే అట్లా ఉన్నాయి అన్న మళ్ళీ ప్రతి దానికి ఇక్కడ సిసి కెమెరాలు అవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అన్నట్టు అంత అయితే బస్సుకు మామూలుగా కండక్టర్ అన్నట్టు मेट्रो कितना अपना బాలనగర్ వరకు వస్తా బాలనగర్ నెల్లి అవుతుంది ఈ బ్రేక్ ఆడుతుంది కాబట్టి ఇలా బాధరం బ్రేక్ ఆడకపోవచ్చు ఓకే సార్
ఎడగా ఉన్నారు బాగా బైక్ తీసుకురమ్మా ఎస్ఆర్ నగర్ ఎల్పిటి మార్కెట్కి వెళ్ళాలిరా అన్నా అసలు ఎవ్వరు లేరా నా డ్రైవర్ గ్యారేజ్ చెప్పిన ఓకే
ఓకే అయిపోయింది. 1100 1200 అంటే అయిపోయింది. రోడ్ ఎవరు లేడు మన ఇళ్ళకెళ్తా స్ట్రైట్ వెళ్తా. నాకు ఇప్పుడు లైట్ వెలిగింది. కెనరాలు వెళ్తే కేవలం 2 తాగవా. నేను నా పొద్దులో ట్రాఫిక్ ఉన్నా. అక్కడ కందుకూరు స్పెషల్ ఇవన్నీ తీసారా మనతో అంటే ఆ బండి కొత్త పాలు పరిగెట్టి రేడియేటర్ బైక్ ఇలా కంటే పక్క తీసుకురావాలా ఇదే ఫస్ట్ టైం బాబా. ఎల్బి నగర్ లాస్ట్ సిటీ మెట్రో స్టాప్ సైడ్ రా. అక్కడ అయిపోయింది కావేరీ సినిమా.
ఫ్రెండ్స్, వైజాగ్ ట్రిప్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ జరగడం జరిగింది. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి కొంచెం మనకు అందలేని లోకానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని మూలంగా నేను సూర్యాపేటలో దిగాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బరాబర్ మళ్ళీ వైజాగ్ ట్రిప్ అయితే మీకు ఇక్కడ నుండి అందిస్తాను. కొంచెం ఇవాళ టైమింగ్ మనకు కలిసి రాలేదనుకోవచ్చు. మీ లైక్, షేర్, కామెంట్లు, సబ్స్క్రైబ్ నాకైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.